హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను నవీన, తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనము చాలా సింపుల్గా ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు ఇలా మనం ఒకసారి చేసి పెట్టామంటే ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ అలాగే కరివేపాకు పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇది మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. దీన్ని ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 1 నుంచి 2 సెకండ్ల లోపు ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులో మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ శనగపప్పు మాత్రమే వేసాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదంటే ఏం వండాలో తెలియనప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే కరివేపాకు తీసుకోండి. కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా వేసి మొత్తం అంతా కూడా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కరివేపాకు రెండు కూడా బాగా మగ్గిపోవాలి. 1-3 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మగ్గిన తర్వాత ఇందులో మనము కారానికి సరిపడినట్టు నేను ఇక్కడ 4 ఎండుమిరపకాయలను వేసానండి. ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి. మనం ఎండుమిరపకాయలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో వేసాను. ఈ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకాస్త మిరపకాయలని యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని తగినంత సాల్ట్ వేసుకొని 2-3 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఇప్పుడు వీటిని మూత పెట్టి బ్లెండ్ చేసుకుందాము. ఇలా చేసుకున్నాం కదా, చూసారా ఇలా మొత్తం అంతా కూడా బ్లెండ్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ కూడా హాట్ వాటర్ వేసుకోండి, అంటే వేడి నీళ్ళు వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి పచ్చడి నిల్వ ఉండాలంటే కనుక మనం వేడి నీళ్ళు వేసుకోవాలి. ఈ పచ్చడి తయారైపోయిందండి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, చూసారు కదా. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. దానికోసం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిరపకాయని తుంచి వేసి ఇలా 1 నిమిషం పాటు తాలింపు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని ఇలా ఆయిల్లో వేసి వేయించడం వల్ల నిల్వ ఉంటుందండి, చూసారు కదా. ఇలా వేసి 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో వేడి మీద ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చడి నిల్వ ఆగుతుంది. అంతేనండి, చాలా సులువుగా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కరివేపాకు పచ్చడి తయారైపోయింది. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లేదంటే ఏం వండాలో తెలియనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద అన్నం కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.